అంటే అడుగుతున్నా, తాండూరులో చెల్లని రూపాయి కొడంగల్లో చెల్లుతుందా? తాండూరులో చెల్లతనే కదా ఇవాళ మీరు ఇక్కడికి వచ్చింది. మీకు నిజంగానే మా వికారాబాద్ జిల్లాలో కలిపిన ప్రాంతం మీ అభిమానం ఉంటే నువ్వు కొట్లాడి మీ షాబాద్ మండలాన్ని తీసి రంగారెడ్డి జిల్లాలో పెట్టుకున్నావు. నీకు ఈ ఊర్లో ఊర్లేదు. ఇప్పటి వరకు నువ్వు ఈ ప్రాంతం వాడే కాదన్నావు, కానీ ఇప్పుడు నువ్వు ఈ జిల్లా వారి కూడా కాదు. నువ్వు ఎక్కడోడు అని నేను అడుగుతున్నా. ఇవాళ నీకు నిజంగానే కొడంగల్ మీద అభిమానం ఉన్నా, తాండూరు మీద అభిమానం ఉంటే నీ షాబాద్ మండలాన్ని వికారాబాద్ లో ఉన్నదాన్ని తీపించి ఎందుకు రంగారెడ్డి జిల్లాలో కలిపినవో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఇంకొక మాట అడుగుతున్నా, పాత్రికే మిత్రులారా, మీరు రాయాలి, మీరు ఈ అంశాన్ని ప్రస్తావించాలి. ఇంటింటికి నల్లా నీళ్లు ఇవ్వకపోతే మేము ఓట్లు అడగమని చంద్రశేఖర్ రావు గారు చెప్పిన మాట నిజం కాదా? మరి ఏం ఇంటింటికి నల్లా నీళ్లు వస్తున్నావా? మరి ఇంటింటికి నల్లా నీళ్లు రానప్పుడు ఈ సన్నాసి నా కొడుకులు ఎట్లొచ్చి ఓటు అడుగుతారని నేను అడుగుతున్నా. 2 లక్షల ఇల్లు కట్టేయకపోతే మేము ఓట్లు అడగమన్నాడు. ఇవాళ ఈ కొడంగల్ జిల్లాలో కనీసం ఒక్క ఇల్లైనా